గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం దేశంలోని పండుగలను పాఠానికి సంబంధించి నిన్నటి రోజున మనం పాఠం చెప్పుకున్నాం కదా అన్న, ఇవాళ మనం ఇవి చేయండి చెప్పుకుందాం. ఓకేనా? అందరూ ఒక టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకున్నానా? ఇవి చేయండి దేశంలోని పండుగలు పాఠానికి సంబంధించి. రైట్, ఇవి చేయండి అనే పాఠంలో ఇవి చేయండి అనబడే విభాగము మనకి టెక్స్ట్ బుక్లు ఎన్నో పేజీలు ఉంది చెప్తారు ఒకసారి. రైట్, పేజ్ నెంబర్ చూడండి ఏమిచ్చాడు. పేజ్ నెంబర్ మనకి 35వ పేజీలో మనకి ఇవి చేయండి అనబడే విభాగం ఇవ్వడం జరిగింది. అందులో మనకి మొదటి విభాగం క్రింద వినండి, ఆలోచించి చెప్పండి అని చెప్పి మనకి ఒక మొట్టమొదటి విభాగం ఇవ్వడం జరిగింది. చూడండి ఏమిచ్చే దాంట్లో, వెరీ గుడ్, 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మొదటి ఆ, రెండవ ఆ, మొదటి ఈ అని 3 ప్రశ్నలు ఇచ్చారమ్మా. అవి ఒకసారి చూద్దామా. చూడండి, నేను బోర్డు మీద రాసిన చూడమ్మా ఒకసారి. వినండి, ఆలోచించి చెప్పండి. ముందు వినాలి, తర్వాత ఆలోచించి సమాధానం చెప్పాలి. ఓకేనా? రైట్, అందులో మొదటి ప్రశ్న చూడనా. మన భారతదేశం దేనికి నిలయం అని అడుగుతున్నాడు. చెప్తారా ఎవరన్నా? చెప్పండి, దేనికి నిలయం మన భారతదేశం? అనేక మతాలకు నిలయం. రైట్, నిజమే నువ్వు చెప్తుంది. అయితే మనం ఆన్సర్ రాయాలి, అనేక మతాలను ఏమైనా రాయడం కాదు. మన దేశం వివిధ మతాలకు నిలయము. ఆన్సర్ రాయాలన్నా మన దేశం వివిధ మతాలకు నిలయము అని రాస్తే సరిపోతుంది. రైట్నా? నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి. మన మతాలను ఏ విధంగా చూడాలి. మన దేశం చాలా రకాల మతాలు కులాలని నేను చెప్పుకున్నాం కదా. అటు ఉండప్పుడు మన మతాలను ఏ విధంగా చూడాలి మనం చెప్పాలి. రైట్, అలానే చూడండి ఎలా రాయాలి ఆన్సర్ అంటే, అన్ని మతాల సారం ఒకటే. మానవుడు అన్ని మతాలలోని మంచిని గ్రహించి చెడును వదిలిపెట్టాలి. అన్ని మతాలు సమానమే. అర్థమవుతున్నా? ఇలా ఆన్సర్ రాయాలి దానికి. నెక్స్ట్ 3వ ప్రశ్న చూడండి ఏమిచ్చాడు. మొదటి ఈ ప్రశ్న, మన దేశంలో ఎన్ని మతాలు ఎక్కువ కనపడతాయి అని ఇచ్చాడు ప్రశ్న. మన దేశం ఎక్కువగా కనపడే మతాలు ఏంటి చెప్పాలి. మన దేశం ఎక్కువ కనపడే మతాలు ఏంటి? హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఈ 3 మతాలే మనకు ఎక్కువ కనపడుతుంది. రైట్, దాని సెలరాయలు చెప్తా చూడండి. మన దేశంలో వివిధ మతాలు కనపడతాయి. హిందువులు వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది జరుపుకుంటారు. అందులో బతుకమ్మ కూడా ఒకటి. మహమ్మదీయులు రంజాన్, బక్రీద్, మొహరం మరియు క్రైస్తవులు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మొదలగు పండుగలు జరుపుకుంటారు అని రాయారు. ఓకేనా? దీంతో మనకి ఇంతటితో మనకి వినండి, ఆలోచించి చెప్పండి అనబడే విభాగం పూర్తయిపోయినాన. తర్వాత మనం చదవండి, అర్థం చేసుకుని చెప్పండి, రాయండి చెప్పుకుందాం. ఓకేనా? ఓకేనానా? ఇప్పుడు మనం చదవండి, అర్థం చేసుకుని చెప్పండి, రాయండి చెప్పుకుందామా? అందులో టెక్స్ట్ బుక్లో చూడండి ఏమిచ్చారు మనకి. చదవండి, అర్థం చేసుకుని చెప్పండి, రాయండిలో మనకి మొత్తము ఒక 3 ప్రశ్నలు ఇచ్చారమ్మా. 2 ప్రశ్నలు, 3వ ప్రశ్న కూడా చిన్న ప్రశ్న అంటే ఒక పదంతో ఏకవచన సమాధానం అంటే ఒక వాక్యంలోనే ఆన్సర్ రాసే విధంగా చిన్న ప్రశ్న ఒక 4 ఇవ్వడం జరిగింది. చూడండి మేమేమి ఇచ్చాడు బోర్డు మీద రాశాను. మన పాఠంలో పేర్కొన్న పండుగల గురించి అంటే అర్థం ఏంటి? మన పాఠంలో ఏవేది చెప్పబడినో ఆ పండుగల గురించి ఇప్పుడు మనం రాయమంటున్నానన్న. చూద్దాం ఏమి రాయాలో. కొన్ని పండుగల పేర్లు చెప్పిన మన పాఠంలో వచ్చినాయి. దసరా, దీపావళి, ఇంకా వినాయక చవితి, బక్రీద్, రంజాన్, ఈస్టర్, క్రిస్మస్ ఉన్నాయి కదా. రైట్, చెప్పుకుందామా? చూడండి నేను చెప్తున్నాను కాన్సర్ ఎలా రాయాలో. వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, బతుకమ్మ, రంజాన్, బక్రీద్, మొహరం, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. ఓకే, అలా ఆ పేర్లు రాస్తే సరిపోతుంది. తర్వాత 2వ ప్రశ్న చూడండి ఏమి. 2వ ప్రశ్న, ముస్లింల పండుగలు ఏవి అని ఇచ్చారు. చెప్తారు ఎవరైనా ముస్లింల పండుగలు ఏమన్నాయా? వెరీ గుడ్, మొహరం, బక్రీద్, రంజాన్. రైట్నా? ఆన్సర్ ఎలా రాస్తారు? మహమ్మదీయులు రంజాన్, బక్రీద్, మొహరం జరుపుకుంటారు అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండినా. తర్వాత 3వ ప్రశ్న, మొదటి ఈ ప్రశ్న, క్రింది ప్రశ్నకు సమాధానము రాయండి అని చెప్పి ఒక వాక్యంలో ఆన్సర్ రాసే విధంగా మనకు ఒక చిన్న ప్రశ్న ఇచ్చాం 4. మొదటి ప్రశ్న చూడండి, ఉగాది ఎవరి పండుగ? ఇది ప్రశ్న అమ్మ. చెప్తారు ఎవరన్నా? ఉగాది హిందువుల పండుగ. ఉగాదిని తెలుగు సంవత్సరారంభంగా అంటారు.
అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి, ముస్లింల క్యాలెండర్ ఏ సంవత్సరాలలో ఉంటుంది? చెప్పండి, ఏ సంవత్సరాలలో ఉంటుంది? వెరీ గుడ్, హిజ్రీ సంవత్సరాల్లో ఉంటుంది కదా. ఆన్సర్ రాయాలంటే ముస్లింల క్యాలెండర్ హిజ్రీ సంవత్సరంలో ఉంటుంది. ఓకేనా? తర్వాత మూడవ ప్రశ్న చూడండి, క్రైస్తవుల పండుగలు ఏవి? క్రైస్తవుల పండుగలు ఏవి చెప్తారా? క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. అది అలా రాస్తే సరిపోతుంది. క్రైస్తవుల పండుగలు క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడేలు అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, పండుగల వలన మనం ఏమి గ్రహించాలి? పండుగల వలన మనం ఏమి గ్రహించాలని ప్రశ్నించడమా? దీనికి ఆన్సర్ చెప్తారా? అన్ని మతాల సారం ఒకటే, భగవంతుడు ఒక్కడే అని రాస్తే సరిపోతుంది. చూడండి, మనకు ఆన్సర్ ఎలా నేను చెప్తాను. అన్ని మతాల సారం ఒకటే, అన్ని మతాల సమానమే, అన్ని పండుగలు దీన్నే చెప్తాయి అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్, ఇంతటితో మనకి చదవండి, అర్థం చేసుకుని చెప్పండి, రాయండి అనే విభాగం పూర్తయిపోయినా నెక్స్ట్ తర్వాత మనం స్వీయ రచన చెప్పుకుందాం. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మనం స్వీయ రచన చెప్పుకుందామా? స్వీయ రచన చూడండి ఏమిచ్చాడు. స్వీయ రచన క్రింద మనకి ఓ రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అందులో మొదటి ప్రశ్న చూడండి ఏమిచ్చాడు, పండుగ రోజు అందరూ ఏమి చేస్తారు? పండుగ రోజు అందరూ ఏం చేస్తారు? వాళ్ళ వాళ్ళ దేవుళ్ళు పూజిస్తారు, దాన ధర్మాలు చేస్తారు కదా. దానికి ఆన్సర్ రాయాలంటే పండుగ రోజున అందరూ దేవుని పూజిస్తారు, దాన ధర్మాలు చేస్తారు అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి ఏమిచ్చాడు, పవిత్ర శుక్రవారం ప్రత్యేకతలు ఏమిటి? పవిత్ర శుక్రవారం ఏమంటారని చెప్పుకుని ఇంగ్లీష్లో? వెరీ గుడ్, గుడ్ ఫ్రైడే. మరి గుడ్ ఫ్రైడే రోజు మనం చేసే ఆ రోజు గొప్పతనం ఏమి, స్పెషల్ ఏంటని అడుగుతున్నాడు. ప్రత్యేకత అంటే రద్దామా? రైట్, చూడండి, పవిత్ర శుక్రవారం నాడు యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడు. యేసు ప్రభు ప్రేమకు అహింసకు ప్రతీక, ప్రేమ పునరుజ్జీవనం పొందడమే ఈ పండుగ సందేశము. ఏం చెప్తున్నాడు చూస్తారా? పవిత్ర శుక్రవారం నాడు యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడట. ఆ రోజు స్వామి యేసుక్రీస్తు అనబడే ఆయన అంతకుముందు వాళ్ళు శిలువ వేశారని చెప్పుకున్నాం కదా మనం. అయితే ఆ శిలువ వేసిన రోజున ఆ పైన శిలువ పైన ఉన్నటువంటి యేసుక్రీస్తు అనబడే ఆయన ఆ గుడ్ ఫ్రైడే రోజు చనిపోయాట ఆయన. అర్థమవుతున్నానా? ఆయన యేసు ప్రభు ప్రేమకు అహింసకు ప్రతీక. ఆయన దేని ప్రతీక? స్వామివారు ప్రేమకు అహింసకు. ఆయన అన్ని బాధలు పెట్టిన వాళ్ళని కూడా వాళ్ళు బాధపడాలని కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కలగాలని కానీ ఆయన కోరుకోలేదు. అర్థమవుతుంది మీకు. అందువల్ల ఆయన్ని ప్రేమకు ప్రతీకగా చెప్తారు. తర్వాత అహింస, ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన పెద్ద పెద్ద మేకులతో చేతిలో పెట్టి కొట్టేస్తారు కదా, అంత బాధ పెట్టినా కానీ ఆయన వాళ్ళని శపించడం కానీ లేక వాళ్ళని ఏమైనా వాళ్ళ మీద రివర్స్ అవ్వడం కానీ అలా చేయలేదు. ఏం చేశారంటే చాలా ఓపికగా ఓర్పుతో ఆ బాధలు భరించారు. కానీ వాళ్ళ అజ్ఞానాన్ని చూసి ఆయన బాధపడ్డాడు. ఎవరు? యేసుక్రీస్తు. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, అయ్యో వీళ్ళకి తెలియక ఇలా చేస్తున్నారు అనుకున్నాడే తప్ప తిరిగి వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలనుకోలేదు కదా. మనం చెప్పుకున్న లెసన్ చెప్తున్నప్పుడు కదా. అందువల్ల ఆయన్ని ప్రేమకు అహింసకు ప్రతీక, ప్రేమ పునరుజ్జీవనం పొందడమే ఈ పండుగ సందేశము. ప్రేమ మళ్ళీ తిరిగి పొందడమే ఈ పండుగ యొక్క ఉద్దేశము. అంతేగాని తోటి వ్యక్తిని ప్రేమించడమే నిజమైన మతము తప్ప సాటి వ్యక్తుల్ని దేవుని పేరుతో మతం పేరుతో హింసించడము సరైనది కాదని, తోటి వారిని గౌరవించండి ప్రేమించమనే యేసుక్రీస్తు క్రైస్తవ మతం చెప్తుంది. దీనికి ప్రతీకగా మనం పవిత్ర శుక్రవారం చెప్పుకోవచ్చని టైం ఉంటే ఇది కూడా రాయొచ్చు. నేను ఇప్పుడు మీకు చెప్తుంది కూడా రాయొచ్చు. ఓకేనా? ప్రధానంగా పవిత్ర శుక్రవారం నాడు యేసుక్రీస్తు శిలువ పై నుండి శిలువ మీద మరణించాడు. యేసు ప్రభు ప్రేమకు అహింసకు ప్రతీక, ప్రేమ పునరుజ్జీవనం పొందడమే ఈ పండుగ సందేశము అని రాస్తే సరిపోతుంది. ఇంకా టైం ఉంటే అదనంగా ఏం రాయొచ్చు? యేసుక్రీస్తు గొప్పతనం గురించి కూడా కొద్ది గొప్ప రాయొచ్చు. ఓకేనా? రైట్, ఇందులో మనకి స్వీరచన విభాగం పూర్తయిపోయినా నెక్స్ట్ మనం పదజాలం చెప్పుకుందాం. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మనం పదజాలం చెప్పుకుంటామమ్మా. పదజాలం అనే విభాగం కింద మనకి మొదటి ఆ రెండవ అని రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అందులో మొదటి ఆ చూడండి ఏమిచ్చాడు, ఈ క్రింద ఇచ్చిన పండుగల పేర్లు చదవండి, హిందువులు జరుపుకునే పండుగలను గుర్తించండి అని ఇచ్చాడు. మన క్రింద ఓ 15 పండుగల పేర్లు ఇచ్చి వాటిలో హిందువులు జరుపుకునే పండుగలను మనం గుర్తించమంటున్నాడు. గుర్తించమంటే అర్థం ఏంటి? ఐడెంటిఫికేషన్ చేయడమే, అండర్లైన్ చేయడం కానీ దాని చుట్టూ సున్నా చుట్టం కానీ చేయొచ్చు. చూద్దామా? చూడండి, నేను ఈ బోర్డు మీద రాసిన చూడండి. పదజాలము మొదటి ఆ ప్రశ్న, క్రింద ఇచ్చిన పండుగల పేర్లు చదవండి, హిందువులు జరుపుకునే పండుగలను గుర్తించండి అన్నాడు. అందులో చూడండి ఏమేమి పండుగలు చూడండి. ఫస్ట్ బక్రీద్, గుడ్ ఫ్రైడే, మొహరం, వినాయక చవితి, దీపావళి, దసరా, ఉగాది, సంక్రాంతి,
హోళీ, శ్రీరామ నవమి, బతుకమ్మ, బోనాలు, కృష్ణాష్టమి, రాఖీ, బాలల దినోత్సవం. ఓకేనా? దీంట్లో హిందువులు జరుపుకునే పండుగలు ఇవి చెప్పండి నాన్న వరుసన. వేరే కూడా వినాయక చవితి ఏం చేయాలి దానికి సున్నాలు చూడదాం. ఆ తర్వాత వెరీ గుడ్, దీపావళి నెక్స్ట్, దసరా తర్వాత ఉగాది, సంక్రాంతి, వెరీ గుడ్, హోళీ, శ్రీరామనవమి, బతుకమ్మ, తర్వాత బోనాలు, కృష్ణాష్టమి, గుడ్, రాఖీ. వీటిని మనం ఏం చెప్పుకున్నాం? హిందువులు జరుపుకునే పండుగలు. ఓకేనా? మిగిలినవి హిందువులు జరుపుకునే పండుగలు కాదనమాట. రైట్ నాన్న? ఈ విధంగా మీకు పరీక్షల్లో కూడా, మీకు ఎగ్జామ్ పేపర్లో కూడా ఇలా కొన్ని పండుగల పేర్లు ఇచ్చి అందులో ముస్లింలు జరుపుకునే పండుగలు ఏవి, క్రైస్తవులు జరుపుకునే పండుగలు ఏవి, హిందువులు జరుపుకునే పండుగలు ఏవని చెప్పి ఈ విధంగా మీకు ప్రశ్నించే అవకాశం ఉంది. ఓకేనా? ఇంతటితో మనకి పదజాలం అనే విభాగంలో మొదటి ఆ ప్రశ్న పూర్తయిపోయిందన్న, తర్వాత రెండో ఆ చెప్పుకుందాం. ఓకేనా? పదజాలంలో మనం రెండో ఆ ప్రశ్న చెప్పుకుంటున్నాం నాన్న. ఒకసారి పదజాలం రెండో ఆ ప్రశ్న ఎన్నో పేజీలు ఇచ్చిందో చెప్తారా? అసలు టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ చెప్తారా? వెరీ గుడ్, 36 పేజీలు మనకి పదజాలంలో రెండో ఆ ప్రశ్న ఉన్నది. చూడండి, మేము ఇచ్చాడు మనకి, క్రింది గళ్ళలో పండుగలను గుర్తించి రాయండి అన్నాడు. మన క్రింద గళ్ళు ఇచ్చారు, ఒక పెద్ద బాక్స్ ఇచ్చారు, దాంట్లో చిన్న చిన్న బాక్స్లు ఇచ్చారమ్మా. వాటిలో పండుగల పేర్లు ఉన్నాయన్నమాట. ఆ లెటర్స్ని చదివి ఆ పండుగల పేర్లు ఏవే ఉన్నాయి మనం ఇప్పుడు ఒకసారి రాద్దాం. రాద్దామా? చూడండి ఏమిచ్చాడు, సంక్రాంతి, ఉ గా ది, ఈ నెక్స్ట్, ర సున్న, జా న్ మో జ్ఞ ణ్య ద్, బ క్రీ ద్, కృష్ణ హ ఉ, కృష్ణ మి ణ్య రం గు ల్, దు క్రి స్ మా స్, డ్ ఫి, ద స రా, దీ పా ఫ్రై త, రా ఖీ ఈ స్ట ర్ డే ర్. ఇవి అక్షరాలు. మనం ఇప్పుడు ఏం చేయాలి? నిలువుగా కానీ అడ్డంగా కానీ చదివి పండుగల పేర్లు గుర్తించాలి. చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ వన్ చూడండి ఏమిచ్చాడు, చెప్పాలి ఫస్ట్ బెంచ్ వాళ్ళు. వెరీ గుడ్, సంక్రాంతి, సంక్రాంతి. ఓకే, దీన్ని ఏం చేద్దాం, ఇలా సున్నా చూద్దాం, సంక్రాంతి. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఏమిచ్చాడు, ఉగాది కదా, రౌండ్ అప్ చేసుకున్నాను ఉగాదికి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టైం ఒక లెటర్ ఉంది, నిలువుగా చూద్దామా, ఈద్ ఉల్ ఫితర్. ఓకే, ఇది పండుగేనా, రాసుకొని సున్నా చుట్టుకోండి, ఈద్ ఉల్ ఫితర్. ఇలా సున్నా చుట్టాలి దానికి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, రంజాన్. నెక్స్ట్ చెప్పండి, నెక్స్ట్ ఫెస్టివల్ చెప్పండి అమ్మా. నెక్స్ట్ ఇంకేమున్నాయో, రంజాన్ చూద్దాం, రంజాన్. ఓకేనా? రైట్ నానా? నెక్స్ట్ చూడండి ఇంకేమున్నాయో, బక్రీద్. ఓకేనా? చూడండి ఇలా 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 వీటికి సున్నాలు చుట్టాలి, పేర్లు చదువుకోవాలి, సున్నాలు చుట్టుకోవాలి అంతే. నెక్స్ట్ కృష్ణ హ ఉ, లేదు అవట్లా పండుగ పేరు రాలా. చూడండి దీన్ని, ఇటు బక్రీద్ రాయొచ్చు, ఇటు బక్రీదు రాయొచ్చు, బక్రీదు అన్న బక్రీద్ అన్న ఒకటే కదా ఆన్సర్. నెక్స్ట్ చూడండి, కృష్ణ క్రీష్టమి, క్రిష్టమి నో అవట్లా, స్టమి. చూడమ్మా, తర్వాత ఇంకా ఏముంది చూడండి వీటిలో, రంగుల్ కావలేదు, దుక్రి కిదు క్రీదు, ఓకే కాలేదు, రాఖీ చూద్దామా, రాఖీ, రాఖీ ఫెస్టివల్. రౌండ్ అప్ చేసుకుంటున్నారు అందరూ ఏమ్మా? తర్వాత చూడండి ఏముందో, దసరా ఉందా, దసరా సున్నాలు చుట్టుకోండి. నెక్స్ట్ చెప్పండి ఇంకేం ఫెస్టివల్ ఉందో, క్రిస్మస్. చూసారా, అండర్లైన్ చేస్తుంది, నేను సున్నాలు చుట్టుకోండి అమ్మ క్రిస్మస్కి.
చుట్టారా? నెక్స్ట్ ఇంకేమున్నాయి? నెక్స్ట్ ఫెస్టివల్ చెప్పాలి. వేరే ఈస్టర్ అట, ఎక్కడుంది ఈస్టర్? ఇక్కడ ఈస్టర్. ఈస్టర్ ఉందా? నెక్స్ట్ చెప్పండి ఇంకేమున్నాయో. గుడ్ ఫ్రైడే అట, చూద్దాం ఎక్కడుందో. గుడ్ ఫ్రైడే, ఓకేనా? రైట్నా? ఇంకా కృష్ణాష్టమి, ఇలా రాయకూడదా? రాయచ్చు, రాయకూడదా? చూడండి, కృష్ణాష్టమి, ఓకేనా? చూస్తున్నారు అందరూ కూడా, కనపడుతుందా? కృష్ణాష్టమి, క్రిస్టమస్, క్రిస్మస్, క్రిస్మస్ అని కూడా అంటారు మన తెలుగు వాళ్ళు. ఇలా కూడా రాసుకోవచ్చు, ఓకేనా? అయిపోయినా ఇంకేమున్నాయి బొమ్మలు? ఇంకేమైనా వాటిలో చూడండి, ఏమేమి ఇచ్చాడు? బక్రీదేవిని ఇచ్చాడు ఎక్కడన్నా? ఇక్కడ రాసేసాం ఆల్రెడీ. ఇంకా దీపావళి ఉందా? లేదు, ఇంతవరకు అయిపోయిందన్నా. ఇవి మనం పక్కన పేర్లు రాద్దామా? చూద్దాం ఒకసారి. చూడండి, సంక్రాంతి, ఉగాది, రంజాన్, బక్రీద్, కృష్ణాష్టమి, క్రిస్మస్, దసరా, రాఖీ, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఈద్ ఉల్ ఫితర్, ఓకేనా? రాద్దామా, పక్కన రాసుకున్నానా? ఫస్ట్ వన్ ఫెస్టివల్ పేరు ఏంటి? సంక్రాంతి. సెకండ్ వన్ ఉగాది, అవునా? థర్డ్ వన్ రంజాన్ కదా, రాద్దామా? థర్డ్ వన్ రంజాన్, ఏనానా రాస్తున్నారా? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, రంజాన్ తర్వాత బక్రీద్ కదా, రాసుకోండి బక్రీద్. నెక్స్ట్ వన్ కృష్ణాష్టమి, కృష్ణాష్టమి. నెక్స్ట్ క్రిస్మస్, క్రిస్మస్. సెవెంత్ వన్ దసరా, రాద్దామా? దసరా. ఎయిత్ వన్ ఏమి ఇచ్చాడనా? రాఖీ. చెప్పాలి మీరు. నెక్స్ట్ రైట్, నైన్త్ వన్ ఈస్టర్, టెన్త్ వన్, టెన్త్ వన్ ఏముంది? గుడ్ ఫ్రైడే, లెవెన్త్ వన్ ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ ఫితర్, ఓకేనా? ఒకసారి చూడండి, సంక్రాంతి, ఉగాది, రంజాన్, బక్రీద్, కృష్ణాష్టమి, క్రిస్మస్, దసరా, రాఖీ, ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఈద్ ఉల్ ఫితర్. ఈ పండుగలు మనం ఈ బాక్స్ నుంచి, ఈ గళ్ళల నుంచి మనం రాయడం జరిగింది. ఇందరితో మనకి పదజాలంలో రెండో ఆ ప్రశ్న అయిపోయిందమ్మా. ఈ తరహాలో కూడా మీకు ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం పదజాలంలో మొదటి ఈ ప్రశ్న చెప్పుకున్నాం, నెక్స్ట్, ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మనం పదజాలంలో మొదటి ఈ ప్రశ్న చెప్పుకున్నానన్నా. ఏమిచ్చారు చూడండి, దాంట్లో క్రింది వాక్యాలను జతపరచుము అని ఇచ్చారు నానా. మనకి క్రింద మనకు కొన్ని పదాలు ఇచ్చేసి అవతల వైపు మరికొన్ని పదాలు ఇచ్చి వాటిని కలిపి గీతలకు ఏమంటున్నాడు చూద్దామా. బోర్డు వైపు చూడండి కూడా. ఈ ప్రశ్న క్రింది వాక్యాలను జతపరచము. రంజాన్, రంజాన్ పవిత్ర శుక్రవారము, క్రిస్మస్, బి నరకాసురవధ, గుడ్ ఫ్రైడే, సి మొదటి నెల, దీపావళి, డి తొమ్మిదో నెల, మొహరం, డిసెంబర్ 25. ఓకేనా? చూడండి ఇప్పుడు చెప్పండి. రంజాన్
పవిత్ర శుక్రవారము నరకాసుర వధ మొదటి నెల 9వ నెల డిసెంబర్ 25 రంజాన్ సంబంధించిన 18 చెప్పరాట్లో చెప్పాలి. వెరీ గుడ్. 9వ నెల ఎందుకని ముస్లిమ్స్ క్యాలెండర్ ప్రకారము అవునా మహమ్మదీయుల క్యాలెండర్ ప్రకారం రంజాన్ ఎన్నో నెల 9వ నెల కాబట్టి ఏం చేయాలి మనం గీత గీయాలి అంతే. ఓకేనా అయిపోయింది. నెక్స్ట్ చూడండి క్రిస్మస్. క్రిస్మస్ ఇప్పుడు చెప్పండి క్రిస్మస్ గురించి చెప్పండి నాన్న. క్రిస్మస్ అన్నాడు పవిత్ర శుక్రవారము నరకాసుర వధ మొదటి నెల డిసెంబర్ 25. వెరీ గుడ్. డిసెంబర్ 25 కదా. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 తారీఖు ఏమొస్తుంది క్రిస్మస్ పండుగ వస్తుంది కదా. నెక్స్ట్ గుడ్ ఫ్రైడే పవిత్ర శుక్రవారము నరకాసుర వధ మొదటి నెల. వెరీ గుడ్. గుడ్ ఫ్రైడేని పవిత్ర శుక్రవారం అంటారు. ఓకే నెక్స్ట్ దీపావళి నరకాసుర వధ మొదటి నెల. వెరీ గుడ్. నరకాసుర వధ వల్లే మనం దీపావళి పండుగను జరుపుకుంటామని చెప్పుకున్నాం కదా. చెప్పుకున్నాం సత్యభామాదేవి నరకాసురుని సంహరిస్తుంది ఆ సందర్భంగా దీపావళి పండుగ జరుపుకుంటామని చెప్పుకున్నాం కదా. రైట్ నెక్స్ట్ మొహరం మిగిలిపోయిందని మొదటి నెల. ఎందుకని ముస్లిమ్స్ క్యాలెండర్ ప్రకారం మొహరం మొదటి నెల రంజాన్ 9వ నెల అని చెప్పుకున్నాం. రైట్ నాన్న చూడండి ఒకసారి రంజాన్ 9వ నెల క్రిస్మస్ డిసెంబర్ 25 గుడ్ ఫ్రైడే పవిత్ర శుక్రవారము దీపావళి నరకాసుర వధ మొహరం మొదటి నెల. ఇలా మనం జతపరచాలి. ఈ విధంగా కూడా మీకు పరీక్షలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఓకేనా బాగా ప్రిపేర్ అవుతారా. ఇంతటితో మనకి పదజాలం విభాగంలో మొదటి ఈ ప్రశ్న పూర్తయిపోయినా దీంతో మనకి పదజాలం అనే విభాగం పూర్తయిపోయినా తర్వాత మనం సృజనాత్మకత చెప్పుకుందాం. ఓకేనా ఓకేనా. ఇప్పుడు మనం సృజనాత్మకత అనబడే విభాగం చెప్పుకున్నామా. అందులో మనకి 2 ప్రశ్నలు ఇచ్చారు చూడండి. అందరూ కూడా చూస్తున్నారు టెక్స్ట్ బుక్లో. మొదటి ప్రశ్న పాఠ్య భాగాన్ని అనుసరించి పండుగల వలన ఉపయోగాల గురించి మిత్రునికి లేఖ రాయండి అని ఇచ్చారమ్మ. 2వ ప్రశ్న వచ్చేసి పాఠ్య భాగాన్ని అనుసరించి పండుగల వలన అందరితో ఎలా ఉండాలో రాయండి అని ఇంకో ప్రశ్న ఇచ్చాడు. ముందు మనం ఫస్ట్ ప్రశ్న చెప్పుకుందాం. మొదటి ప్రశ్న ఏమిచ్చాడు పాఠ్య భాగాన్ని అనుసరించి పండుగల వలన ఉపయోగాల గురించి మిత్రునికి లేఖ రాయండి. ఒక లేఖ రాయమంటున్నాడు. అది నేను బోర్డు మీద రాసిన చూడండి వస్తారు. అందరూ కూడా టెక్స్ట్ బుక్లో బోర్డు వైపు చూడన్నానా. చూస్తున్నారా ఇవి చేయండి సృజనాత్మకత అనబడి విభాగం చెప్పుకుంటున్నాం మనం. అందులో మొదటి ఆ ప్రశ్న పాఠ్య భాగాన్ని అనుసరించి పండుగల వలన ఉపయోగాల గురించి మిత్రునికి లేఖ రాయండి అన్నాడు. ఎవరికి రాయాలి లేఖ? మిత్రునికి అంటే స్నేహితునికి లేక ఫ్రెండ్కి లేఖ రాయమంటున్నాను నాన్న. దానికి లేఖారచన చేసేటప్పుడు ముందు ముఖ్యంగా మనం ఏం చేయాలి చెప్తే వస్తారు వినండి. లెటర్ రాస్తున్నప్పుడు చూడండి ముందు ప్రశ్న రాశాను చూడండి. దానిలో జవాబు అని పెట్టేసి లేఖకి ముఖ్యంగా లెటర్ రాసిన ఫస్ట్ లేఖకి ఎడం వైపు పై భాగాన ముందు మనం ఎక్కడి నుంచి రాస్తున్నాం అవి రాయాలి చూడండి. విజయవాడ కామా తేదీ అని పెట్టేసి ఇంటూరు పెట్టేసుకోండి. మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తున్నారో పరీక్షలో ఆ డేట్ వేయాలి ఇక్కడ. ఓకేనా పుల్ స్టాప్ ఫస్ట్ కామా పెట్టాలి తర్వాత పుల్ స్టాప్ పెట్టాలి తప్పనిసరిగా. ఓకేనా ఫస్ట్ స్థానము నువ్వు ఎక్కడి నుంచి రాస్తున్నావు? ఈ లేఖ విజయవాడ నుంచి రాస్తున్నాడు. విజయవాడ కామా తేదీ వచ్చేసి ఇంటూరు పెట్టేసి ఫుల్ స్టాప్ పెట్టేసాం. నెక్స్ట్ తర్వాత చూడండి ప్రియమిత్రుడు రవికి. ప్రియమిత్రుడు రవి అనే అబ్బాయికి రాస్తున్నావు లెటరు. చూడండి ఏమిచ్చాడు ఇక్కడ నేను క్షేమం అక్కడ నీవు క్షేమమని తలుస్తాను. ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను నీవు కూడా అక్కడ క్షేమంగా ఉన్నావని తలుస్తున్నాను అర్థము. ఇంతకు ముందు నీవు రాసిన జాబులో పండుగల వలన ఉపయోగాల గురించి రాయమని చెప్పావు. ఇంతకుముందు నువ్వు రాసిన లెటర్ ఏం చేశావు? పండుగల ఉపయోగాల గురించి రాయమని చెప్పావు. భారతదేశం చూడండి భారతదేశము పుణ్యభూమి. ఇది ఎన్నో మతాలకు నిలయము. అన్ని మతాల వారు వారి వారి మతాచారాల ప్రకారం పండుగలు జరుపుకుంటారు. భారతదేశం పుణ్యభూమి ఎందుకని భారతదేశం పుట్టాలంటే అదృష్టం చేసుకుంటేనే పుడతామని అనుకుంటామని చెప్పుకున్నాం కదా లెసన్ చెప్తున్నప్పుడు. కాబట్టి భారతదేశం పుణ్యభూమి. ఇది ఎన్నో మతాలకు నిలయము. ఈ భారతదేశము ఎన్నో మతాలకు నిలయము. తర్వాత చూడండి అన్ని మతాల వారి వారి మతాచారాల ప్రకారం పండుగలు జరుపుకుంటారు. ఈ దేశంలో చాలా రకాల మతాలు ఉన్నాయి. అన్ని మతాల వారు ఏం చేస్తారు? వాళ్ళ వాళ్ళ మతానికి అనుగుణంగా వాళ్ళ మతాచారం ప్రకారం వాళ్ళు పండుగలు జరుపుకుంటారు. అందులో బతుకమ్మ కూడా ఒకటి. సరే జరుపుకుంటారు. హిందువులు వినాయక చవితి చూడండి. హిందువులు వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి ఉగాది జరుపుకుంటారు. హిందువులు ఏం చేస్తారన్నా ఏ పండుగలు జరుపుకుంటారు? వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి
ఉగాది జరుపుకుంటారు. అందులో బతుకమ్మ కూడా ఒకటి. కాబట్టి హిందువులు జరుపుకునే పండుగల్లో బతుకమ్మ కూడా ఒకటి అట. బతుకమ్మ ఏ పండుగ సందర్భం జరుపుకుంటాం మనం? దసరా పండుగ అప్పుడు బతుకమ్మని తెలంగాణ ప్రాంతం జరుపుతూ ఉంటారు. రైట్, తర్వాత రెండో పేరాగ్రాఫ్ చూడనా. మహమ్మదీయులు రంజాన్, బక్రీ, మొహరం మరియు క్రైస్తవులు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మొదలగు పండుగలు జరుపుకుంటారు. ఏమి రాస్తున్నాం మనం? మహమ్మదీయులైతే రంజాన్, బక్రీద్, మొహరం మరియు క్రైస్తవులైతే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మొదలగు పండుగలు జరుపుకుంటారు. అర్థమైందన్నా? ఏమేమి పండుగలు జరుపుకుంటున్నారు వాళ్ళు? మహమ్మదీయులైతేనేమో బక్రీదు, రంజాన్, మొహరం పండుగలు జరుపుకుంటారు. క్రిస్టియన్స్ అయితేనేమో క్రైస్తవులైతే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మొదలగు పండుగలు జరుపుకుంటారు. కొన్ని పండుగలను అన్ని మతాల వారు కలిసి జరుపుకుంటారు. కొన్ని పండుగలు ఏం చేస్తారు? అన్ని మతాల వాళ్ళు కలిసి జరుపుకుంటారు. ఓకేనా? అందుకే భారతదేశం భిన్నత్వం ఏకత్వానికి ప్రతీక. ఈ పండుగల ద్వారా వివిధ మతాచార వ్యవహారాలను తెలుసుకోగలుగుతాము. కాబట్టి ఈ పండుగల ద్వారా ఏం చేస్తాం మనం? వివిధ మతాచారాలను, రకరకాల మతాలు, వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క వ్యవహారాల గురించి మనం తెలుసుకుంటాం. తర్వాత చూడండి, ఇంతే సంగతులు నీవు జరుపుకున్న పండుగలను గురించి లేఖ రాసి పంపగలవు. ఇంతే సంగతులు నీవు జరుపుకున్న పండుగలు ఏవైతే ఉన్నాయో ఆ పండుగల గురించి నీవు లేఖ రాసి పంపగలవు. ఇట్లు నీ మిత్రుడు శోభన్ బాబు. లెటర్ ఎవరు రాస్తున్నారా? శోభన్ బాబు అనే అబ్బాయి రాస్తున్నాడు. ఎక్కడి నుంచి రాస్తున్నాడు? విజయవాడ నుండి రాస్తున్నాడు. లెటర్ రాసేవాడి పేరు ఇట్లు క్రింద రాయాలి, నీ మిత్రుడు శోభన్ బాబు. తర్వాత ఏం చేయాలి? అడ్రస్ రాయాలి. అడ్రస్ దాన్ని ఏమంటారు తెలుగులో? చిరునామా. చిరునామా రాస్తున్నప్పుడు చిరునామా రాయకపోతే లెటర్ వెళ్ళదు, లేఖ వెళ్ళదు. చిరునామా చూడండి, ఏమి రాసాము? కే రవి, తండ్రి పేరు సుబ్బారావు, 4వ తరగతి, బాపూజీ విద్యానికేతన్, కరీంనగర్. ఓకేనా? విజయవాడలో ఉన్నటువంటి అతను కరీంనగర్లో ఉన్నటువంటి తన స్నేహితుడికి లెటర్ రాశాడు. ఎవరికి? రవి అనే అబ్బాయికి రాశాడు లెటరు. ఓకేనా? ఈ విధంగా మీరు లేఖారచన చేయాలన్న. ఓకేనా? ఇలా మీకు పరీక్షలో కూడా ఈ విధంగా లెటర్ ఏదైనా రాయమనిస్తే, లేఖ రాయమనిస్తే మీరు తప్పనిసరి అందరూ కూడా లేఖ ఈ నియమాల ప్రకారం రాయాలి. చూడండి, ఇక్కడ ఇట్లు దగ్గర కూడా ఏం చేసాం మనం? నీ మిత్రుడు పక్కన కామా పెట్టాం. శోభన్ బాబు పులుస్టా, అన్నిటి కామాలు పెట్టి చివరిలో పులుస్టా పెట్టాలి. ఇక్కడ కూడా చూడండి, చిరునామా రవి, కే రవి కామా, తండ్రి పేరు సుబ్బారావు కామా, 4వ తరగతి కామా, బాపూజీ విద్యానికేతన్ కామా, కరీంనగర్ పులుస్టాప్ ఎప్పుడు పెడుతున్నావు? చివరిలో పులుస్టాప్ పెట్టాలి. మిగిలిన వాటికి కామాలు పెట్టకపోయినా మార్క్స్ పోతాయి. అర్థమవుతుంది? ఇక్కడ కూడా పైన వాటి కామా పెట్టి చివరిలో పులుస్టాప్ పెట్టాం. ఇక్కడ చూడండి, విజయవాడ కామా, తేదీ పులుస్టాప్ పెట్టాను. చూస్తారు ఇక్కడ పులుస్టాప్ ఉంది. ఏమ్మా? ఇక్కడ కూడా చూడండి, ప్రియమిత్రుడు రవికి కామా పెట్టేశాం. అర్థమవుతుందా? జాగ్రత్త, విరామ చిహ్నాలని జాగ్రత్తగా రాయాలి లేఖారచనలు. రైట్నా? ఇందులో మనకి సృజనాత్మకత అనబడే విభాగంలో మొదటి ఆ ప్రశ్న పూర్తయిపోయినా తర్వాత మనం రెండవ ఆ ప్రశ్న చెప్పుకుందాం. ఇంతకు ముందరి క్లాస్లో మనం సృజనాత్మకత అనబడే విభాగంలో మొదటి ప్రశ్న చెప్పుకున్నాం కదమ్మా, మొదటి ఆ ప్రశ్న. ఇప్పుడు రెండవ ఆ ప్రశ్న మనం ఇప్పుడు చెప్పుకున్నాం. చూడండి, ఏమిచ్చాడు రెండవ ప్రశ్న? పాఠ్యభాగాన్ని అనుసరించి పండుగల వలన అందరితో ఎలా ఉండాలో రాయండి అని ఇచ్చాడు. నేను ఆ ప్రశ్న బోర్డు మీద రాసిన చూడండి, పాఠ్యభాగాన్ని అనుసరించి పండుగల వలన అందరితో ఎలా ఉండాలో రాయండి అని ఇచ్చాడు. పండుగల వలన మనం మిగిలిన వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అనే విషయమే ఈ ప్రశ్న మనకిచ్చింది. ఓకేనా? చూడండి, ఎలా ఉండాలో చెప్తాను చూడండి. నాన్న, అన్ని మతాలతో కలిసిమెలిసి ఉండాలి, సోదరభావంతో మెలగాలి, వారి వారి ఆచార వ్యవహారాలను గౌరవించాలి. పండుగలు విభిన్న మతాల వారితో వారిలో ఐకమత్యాన్ని పెంపొందించాలి. అర్థమవుతుందన్నా? ఈ విధంగా మనం దానికి సమాధానం రాస్తే సరిపోతుంది. ఇంతటితో మనకి సృజనాత్మకత అనబడే విభాగం పూర్తయిపోయినానా? నెక్స్ట్ మనం ప్రశంసా ప్రాజెక్టు పనులు చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ప్రశంసా ప్రాజెక్టు పనులు చెప్పుకుందామా. అందరూ టెస్ట్ బుక్లో చూడండి, ఏమిచ్చారు? ప్రశంసా ప్రాజెక్టు పనుల కింద మనకి రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మొదటి ఆ ప్రశ్న, రెండవ ఆ ప్రశ్న. మొదటి ఆ ప్రశ్న చూడడం, నేను బోర్డు మీద రాశాను. మొదటి ఆ ప్రశ్న, పండుగల గురించి తెలిపే విషయాలను సేకరించి మీ గోడ పత్రికలో ప్రదర్శించండి అన్నాడు. ఏం చేయాలి మీరు? ఏవైతే మనకు పండుగలు ఉన్నాయో ఆ పండుగలకు సంబంధించిన బొమ్మలు ఏవైతే ఉన్నాయో మనకి న్యూస్ పేపర్లో కానివ్వండి, ఏదైనా మ్యాగజైన్లో కానివ్వండి, ఎక్కడ దొరికితే అక్కడ ఆ బొమ్మలు కట్ చేసుకొని వాటిని ఒక వైట్ పేపర్ అంటించేసి కింద మీ పేరు, మీ క్లాసు, మీ రోల్ నెంబర్ రాయాలి. ఓకేనా?
ఏవైతే పండుగలు ఉన్నాయో, మీకు తెలిసిన పండుగలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించిన బొమ్మల్ని సేకరించి మన స్కూళ్ళను గోడపత్రలు వాటిని ప్రదర్శించాలి. చేస్తారా? ఇది మీకు ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్ అన్నమాట. రెండవ ప్రశ్న చూడండి ఒకసారి. రెండవ ప్రశ్న అన్ని మతాల సారం ఒకటే అని తెలిపే చిత్రాలను సేకరించి ప్రదర్శించండి అన్నాడు. అంటే అర్థమేంటి? అన్ని మతాలు ఒకటే అని చెప్పి తెలిపే చిత్రాలంటే బొమ్మల్ని సేకరించాలి. ఉదాహరణకి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి ఉన్నటువంటి బొమ్మలు కొన్ని ఉంటాయి. ఒకరినొకరికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా కానీ, వాళ్ళు కలిసి ఒకచోట నిలబడ్డట్టుగా వచ్చే బొమ్మలు కొన్ని ఉంటాయి. మనకి టెక్స్ట్ పుస్తకాలు ఎక్కువ కనపడతాయి కదా, అట్లాంటి బొమ్మలు మీరు బయట నుంచి కొన్ని గ్యాదర్ చేసి వాటిని కూడా మీరు ఏం చేయాలి, ప్రదర్శనకి మన గోడపత్రికలో పెట్టాలి. పెడతారా? ఏమా, ఇది మీకు ఇచ్చే ప్రాజెక్ట్ వరకు క్లాసులో వాళ్ళు అందరూ చేయాలి, కానీ ఒకే విధమైన బొమ్మలు అందించవచ్చు అందరూ కూడా. అర్థమవుతుందమ్మా? ఓకేనా? రేట్ ఇంతటితో మనకి ప్రశంసా ప్రాజెక్ట్ పనులు అయిపోయినా, నెక్స్ట్ మనం భాషను గురించి తెలుసుకుందాం చెప్పుకుందాం. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు మనం భాషను తెలుసుకుందాం విభాగం చెప్పుకున్నామమ్మా. అందులో మనకి మొదటి అని చెప్పి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. దానికి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. చూడండి ఒకసారి ఏమిచ్చారు. క్రింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలను గమనించండి అని ఇచ్చారు. ఓకేనా? చూడండి, నేను బోర్డు మీద రాసిన చూడండి. క్రింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలను గమనించండి. దానిలో మొదటి వాక్యము, బల్లపై పుస్తకం ఉంది. బల్లపై పుస్తకం ఉంది. ఇక గీత గీసిన దేని కింద? పుస్తకం ఉంది అని రెండింటి కింద గీత గీశారు. తర్వాత రెండో వాక్యం చూడండి, బల్లపై పుస్తకాలు ఉన్నాయి. బల్లపై పుస్తకాలు ఉన్నాయి కింద గీత గీశారు. బజారులో కుక్క ఉంది. కుక్క కింద గీత గీశాడు, ఉంది కింద గీత గీశారు. నాలుగో వాక్యం, బజారులో కుక్కలు ఉన్నాయి. గీత రెండు చోట్ల గీతలు గీశారు. ఓకేనా? కింద మనకి ఓ పారాగ్రాఫ్ రాశారు చూడండి. చూస్తున్నారా? పై వాక్యాలలో పుస్తకం ఏకవచనంతో వచ్చినప్పుడు క్రియ ఉంది అని వచ్చింది. పుస్తకాలు అని బహువచనంలో వచ్చినప్పుడు ఉన్నాయి అని క్రియ మారింది. ఇలా వచనం మారినప్పుడు క్రియల రూపాలు మారుతున్నాయి కదా, ఇలాంటివి మీరు ఏమైనా తయారు చేయండి అని ఇచ్చాడు మనకు ప్రశ్న. ఏం చెప్తున్నా చూస్తారు నానా, బల్లపై పుస్తకం ఉందిలో పుస్తకము అనేది కర్మ కదా. చూడండి అమ్మ ఇక్కడ ఏమిచ్చాడు, పుస్తకము ఒకటే ఉన్నప్పుడేమో క్రియ కూడా ఏకవచనంలో ఉన్నది. ఇక్కడ పుస్తకాలు అని చెప్పి బహువచనం ఉన్నప్పుడు క్రియ కూడా రూపం మారింది, ఉన్నాయి అనింది. చూడండి, కుక్క ఉంది అండర్లైన్ చేసిన పదాలు చూడండి, కుక్క ఏకవచనము, ఉంది కూడా ఏకవచనమే. ఎప్పుడైతే మనకి పదము వచనం మారుతుందో, పదములో వచనం మారినప్పుడు క్రియ కూడా మారాలి. అర్థమవుతున్నా? ఇలాంటి మరికొన్ని విషయాలు కొన్ని వాక్యాలు రాద్దామా. చూడండి, నేను రాస్తున్నాను బోర్డు మీద. ఒక వాక్యం చెప్పండి రా, ఇలాంటి వాక్యం. సంచిలో చెప్పాలి. వెరీ గుడ్. పుస్తకం ఉంది. బల్లపై అన్నాడుగా, ఇక్కడ సంచి మార్చాం. పుస్తకం ఉంది. ఇక్కడ పుస్తకం ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. కాబట్టి క్రియ ఏం చేసాం? ఏకవచనంలో రాసాం ఉంది అని. ఓకేనా? ఇప్పుడు దీన్ని కాస్త మార్చుదామా చూడండి. సంచిలో పుస్తకాలు ఉన్నాయి. ఏమైంది? పుస్తకం అన్న పదం ఎప్పుడైతే బహువచనంగా మార్చి రాసామో క్రియ కూడా ఉన్నాయిగా బహువచనంగా మారాలి. ఇక్కడ అస్తమానం పుస్తకం కుక్కలే కాకుండా వేరే ఇంకేం చెప్పండి? రాదామా? రైట్మా? ఈ విధంగా మనం వచనం మార్చలేదు. కాకపోతే మనకి నిత్య బహువచనాలు, నిత్య ఏకవచనాలు కొన్ని ఉన్నాయి. అవి ఎప్పుడు ఏకవచనంగానే పలకబడితే బహువచనంగా. ఉదాహరణకి బియ్యము ఉందనుకోండి. ఏమ్మా, వచనం మారిస్తే ఏమవుతున్నప్పుడు బియ్యం వచనం మార్చండి అంటే ఏం రాస్తారు? బియ్యాన్ని రాస్తారా? రాయలేం. బియ్యం ఎప్పుడు బియ్యమే. బహువచనమైనదే ఏకవచనం. ఎందుకని? అది నిత్య బహువచనం. తర్వాత నీళ్లు లేక నీరు. నీరు అనేది కూడా మనకి అది బహువచనం, నిత్య బహువచనం. ఎప్పుడు బహువచనం మారదు. నీరా అనం కదా, అంటామా? అనలేం. అలానే అవి నిత్య బహువచనాలు. నిత్య ఏకవచనం ఏం చెప్పమంటారా? ఆకాశం. ఆకాశం దాని బహువచన రూపం ఏంటి? ఆకాశాలు అంటాం అనగలవా? ఎందుకని? ఒకటే ఆకాశం ఉంది మనకి. ఇలాంటివి కొన్ని మీరు గుర్తుపెట్టుకోరు. ఓకేనా? అవి నిత్య ఏకవచనాలు, నిత్య బహువచన ఉదాహరణగా మనవి చెప్పుకోవచ్చు. రైట్మా? ఇంతటితో మనకి భాషను తెలుసుకుందనే విభాగం పూర్తయిపోయిందన. దీంతో మనం దేశంలోని పండుగలు పాఠం చెప్పుకున్నాం. ఇవి చేయండి, ఇక్కడ ఉన్న అన్ని విభాగాలు కూడా మనం చెప్పేసుకున్నానన్నా. రేపు క్లాస్ ఇవన్నీ ఒకసారి చదవండి. రేపు క్లాస్కి వస్తే వర్క్ బుక్ తెచ్చుకోండి. ఓకేనా? రేపు వర్క్ బుక్ చెప్పుకుందామా? రైట్. రేపు అందరూ కూడా ప్రాజెక్ట్ వర్క్ చేసుకుని రావాలి. రైట్నా? స్వస్తి.